హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రణవీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపటి నుంచి మనకి దేవీ నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఈ 9 రోజులు అమ్మవారికి ఏ ఏ అలంకరణ చేయాలి, అలానే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, మనం అమ్మవారికి ఏ ఏ పువ్వులతో పూజ చేస్తే మంచి జరుగుతుంది, అలానే అమ్మవారికి ఏ రంగు చీరతో అలంకరణ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదటి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో ఉంటారన్నమాట. అలానే రెండో రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణతో ఉంటారు. ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. మూడో రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవి అవతారంలో ఉంటారన్నమాట. అలానే ఏ రంగు చీర కట్టాలో కూడా నేను వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించాను. అలానే నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో ఉంటారన్నమాట. ఆ రోజున అమ్మవారికి పసుపు రంగు చీర అనేది మనం అలంకరణతో చేయాలి. అలానే ఐదో రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో ఉంటారన్నమాట. ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం కూడా మీకు పైన చూపించాను. ఆరవ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉంటారన్నమాట. ఏడవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉంటారు. ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు, పువ్వులతో పూజ చేయడం, అలానే ఏ చీర కట్టాలి అనేది కూడా మీకు పైన వీడియోలో చూపించాను. ఎనిమిదవ రోజు అంటే అష్టమి రోజున మనకి శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఉంటారన్నమాట. ఆ రోజు అమ్మవారికి అల్లం గారెలతో నైవేద్యం చేయాలి, అలానే ఎరుపు రంగు చీరతో అమ్మవారికి అలంకరణ అనేది చేయాలి. అలానే ఎనిమిదవ రోజున అంటే మనకి మహర్నవమి తిథి రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అవతారంలో ఉంటారన్నమాట. ఆ రోజు అమ్మవారికి మనము చక్ర పొంగలి అనేది నైవేద్యంగా ప్రసాదిస్తాము. ఇకపోతే 9వ రోజు అంటే నవమి విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉంటారు. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగుతో అలంకరణ అనేది చేయాలి. అమ్మవారికి మనం ఏ ఏ పారాయణ చేయాలి అనేది కూడా వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.